यादाद्रि भुवनगिरी जिला कलेक्टर कार्यालय मुंदु गत 7 रोजुलुगा तम उद्योगालनु क्रमबद्धीकरिंचालनि रेंडव एएनएंलु सम्मेलु चेस्तुन्नारु। ई संदर्भंगा एएनएंलु मात्लाडुतू तेलंगाण राष्ट्रं एर्पडिनप्पुडु औट्सोर्सिंग కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని అన్నారు। గతంలో ఇచ్చిన హామీలను మరిచి కొత్తగా ఉద్యోగం ప్రకటించడం వల్ల తమకు నష్టం జరుగుతుందని వాపోయారు। గత 16 సంవత్సరాలుగా పనిచేస్తున్నామని దాదాపు అందరి వయసు 50 సంవత్సరాలకు దగ్గర ఉన్నామని ఈ వయసులో అర్హత పరీక్షలు ఎలా రాయాలని ఆవేదన వ్యక్తం చేశారు। తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు చేసిన వాగ్దానాలు అమలు చేసి రెండవ ఏఎన్ఎం లో ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు। కేవలం రెండవ ఏఎన్ఎంలు 4000 మంది మాత్రమే ఉన్నామని మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయాలని కోరుతున్నారు। కరోనా సమయంలో మేము చేసిన సేవలను ప్రభుత్వం గుర్తు చేసుకోవాలని అన్నారు। నా పేరు వెంకటమణ, మాది యాదాద్రి భువనగిరి జిల్లా। మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలకు నమస్కారం సార్। మేము తెలంగాణ రాష్ట్రంలో 4000 మంది మీ సెకండ్ ఏఎన్ఎంలము మమ్మల్ని వెంటనే రెగ్యులరైజేషన్ చేయాలని కోరుకుంటున్నాం సార్। మేము కరోనా కష్టకాలంలో కరోనా వాళ్ళని కాపాడి వాళ్ళకు ఇంజెక్షన్లు వేసి కంటి వెలుగు రెండు సార్లు వేసినా కూడా మేము విజయవంతం చేసి మన హెల్త్ డిపార్ట్మెంట్ లో మన రాష్ట్రాన్ని ముందస్తులో సార్ మన కేసీఆర్ గారి గారికి మరియు అదే విధంగా హరీష్ రావు సార్ గారికి మా యొక్క ధన్యవాదాలు సార్। మేము 15 సంవత్సరాలుగా మేము ఏదో లేని కృషి చేస్తూ మీరు తీసుకొచ్చిన ప్రోగ్రామ్స్ అన్ని జనాల్లోకి మేము చూపుతూ మేము ఎలాంటి వెనక్కి ఎలాంటి పని చెప్పినా మేము వెనకంజ ఇవ్వకుండా అన్ని విధాలుగా మేము పనులు చేసి పెడుతున్నాం సార్। నిన్న మొన్న 4 సంవత్సరాలు చేసిన పంచాయతీ